ఎన్నికల శంఖారావంలో ఎక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా మా అభ్యర్థులు ఉన్నారో జనసేన పార్టీ తరఫున పోటీ చేసేవారు వారందరి దగ్గర కూడా వెళ్ళి ఏ విధంగా బీజేపీ వారితో తెలుగుదేశం వారితో సమన్వయం ఉంది, ఏ విధంగా కలిసి ముందుకు ప్రయాణం చేస్తూ ఉన్నారు అనే అంశం మీద మేము మా యొక్క అభ్యర్థుల దగ్గరికి రావటం, ఈరోజు అందులో భాగంగానే మా పోలవరం అభ్యర్థి బాలరాజు గారిని కలవటం, దాంతోపాటుగానే టీడీపీ ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాస్ గారు, అట్లానే బీజేపీ పెద్దలు, టీడీపీ పెద్దలు, జనసేన పెద్దలు అందరూ కూడా కలవటం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉంటే రాక్షస పాలన కొనసాగుతూ ఉంది. మరీ ముఖ్యంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టు వలన రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అవుతూ ఉందో, ఆ ఒక్క ముఖ్య ఉద్దేశంతో గతంలో రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే చంద్రబాబు నాయుడు గారు 80% దాన్ని ఆ పనులు పూర్తి చేయడం జరిగింది. కానీ దాని తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ నాన్నగారు దాన్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేసినా కూడా ఈయన ఆ ప్రాజెక్ట్ని పక్కన పెట్టి ఎవరు కూడా ఈ రాష్ట్రంలో సుఖ సంతోషాలతో ఉండటానికి వీల్లేదు, అందరూ కూడా నేను ఇచ్చే సంక్షేమ ఫలాలపై ఆధారపడాలనే ఉద్దేశంతో పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, పేదలకు రావాల్సినటువంటి ఇక్కడ పోలవరం ప్రాజెక్టు సంబంధించిన R&R ప్యాకేజ్ కానివ్వండి, నిర్వాసితుల యొక్క ప్రతిఫలాలు కానివ్వండి ఇవ్వకుండా దోపిడీ, ఓన్లీ దోపిడీ రాజ్యాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం బాగుపడాలంటే, ఈ రాష్ట్ర ప్రజలు బాగుపడాలంటే, రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రయాణం చేయాలి, అట్లా మోదీ గారి ఆశీస్సులు తీసుకొని ప్రయాణం చేయాలని చెప్పి బీజేపీ వారితో తెలుగుదేశం వారితో కలిసి ఈరోజు ప్రయాణం చేస్తాం, కొనసాగిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉమ్మడిగా ఏర్పడి ఉమ్మడికి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, ఉమ్మడి పోరాటం చేయాలి, ఒక రాక్షసుని గద్దె దించాలి అనే ఏకైక ధ్యేయంతో 3 పార్టీలు కలిపి ప్రజలందరి సంక్షేమం కోసం, ప్రజలందరి కోసం, ప్రజలందరి బాగు కోసం, ఈ రాష్ట్రం బాగు కోసం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఫలించాలంటే అందరూ కలిసికట్టుగా పోరాటం చేసి ఈ జగన్మోహన్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించి ఏదైనా సరే ఈ రాష్ట్రంలోనే ఒక ఉమ్మడి ప్రభుత్వం, అంటే ఈ రాష్ట్రంలోని ఉన్నటువంటి జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలిపి ఏకస్థులై ఒక పోరాటం చేసి మన ముందుకు పంపించినటువంటి ఎన్డీఏ మన జనసేన పార్టీ అభ్యర్థి శ్రీ బాలరాజు గారిని, అలాగే ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ గారిని, టీడీపీ ఎంపీగా ఆయన్ని, జనసేన అభ్యర్థిగా మన శ్రీ బాలరాజు గారిని అందరూ గెలిపించి ఈ పోలవరం నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించమని చెప్పి మీ అందరినీ కూడా ఈ సభాముఖంగా ఈ మీడియా ద్వారా మీ ద్వారా కోరుకుంటున్నాను. పోలవరం నియోజకవర్గంలో 2024 ఎన్నికలకి ఎన్డీఏగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, అలాగే జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోలవరం నియోజకవర్గం నుంచి నాకు ఇక్కడ నిలబెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే జగన్మోహన్ రెడ్డి గద్దె దించాలనే ఒక ఆలోచనతో, అలాగే ఈరోజు పోలవరం ప్రాజెక్టుని ఎన్డీఏ ప్రభుత్వంతో ఈరోజు ఈ ప్రాంతాన్ని అంతా సస్యామలంగా చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు 3 నాయకులు ఉన్నారు కాబట్టి ఈరోజు 3 పార్టీ నాయకులు అందరం కూడా ఈరోజు పోలవరం నియోజకవర్గంలో నన్ను గెలిపించడానికి కూడా అందరూ కూడా సాయశక్తుల కృషి చేయడానికి ముందుకు వచ్చారు. వారందరికీ కూడా ముందుగా టీడీపీ నాయకులకు, బీజేపీ నాయకులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కేవలం ఈరోజు పోలవరం ప్రాజెక్టు సంబంధించి 2014లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 80% పనులు పూర్తి చేశారు. అదే 2019లో ఎన్నికలు అయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే నిర్వాసితులకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో అవన్నీ కూడా గాలికి వదిలేసి ఈరోజు నిర్వాసితుల్ని రోడ్డు మీద పడేసే పరిస్థితి ఏర్పడింది.
ఏదైతే వారికి నష్టపరిహారం రూపంలో కానీ, అలాగే వారికి నిర్మించే ఇళ్ల రూపంలో కానీ, అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేకమైన సమస్యలనే వాటిని తీర్చే రూపంలో కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి కానీ వైఫల్యం చెందారు. ప్రజలందరూ కూడా చూస్తున్నారు, తప్పకుండా ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు కూటమి అభ్యర్థికి ఓటు వేద్దామా అనేది ఒక ఆశతో ఎదురు చూస్తున్నారు. కనుక ప్రజలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని గద్దెదించడానికి ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే 4 సార్లు గెలిచినా కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలపై ఎలాంటి అవగాహన లేదు, అలాగే సమస్యలు ఎక్కడ ఏం సమస్యలు ఉన్నాయి కూడా తెలియని పరిస్థితుల్లో తెల్లం బాలరాజు గారు ఉన్నారు. కనుక ప్రజలందరూ కూడా ఈ వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు. అలాగే ఈరోజు మేము ముగ్గురు ఏదైతే టీడీపీ నాయకులు, ఇన్ఛార్జ్ గారు బొరగంశీని గారు, అలాగే మండల నాయకులు, నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు, అలాగే బీజేపీ నాయకులతో మేము రేపు ఎన్నికలకి సిద్ధమయ్యాం. తప్పకుండా మా ముగ్గురు నాయకులను కలుపుకుంటూ మేము రేపు ఇందాక పెద్దలన్నట్టుగా 50,000 ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయం. గెలిచిన తర్వాత ఈ సమస్యలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు రూపంలో మన ప్రాంతాన్ని అభివృద్ధి చెందే విధంగా మా ముగ్గురు నాయకత్వంతో పాటు మేము నడుచుకుని ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పూర్తిగా మేము పరిష్కరించే దిశగా, అలాగే అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు రూపంలో ఇక్కడ పోలవరం ప్రాజెక్టు మన హయాంలో పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ గారు తెలపడం జరిగింది. దానికి అనుగుణంగా తప్పకుండా మా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకోకుండా ఈరోజు ఎలక్షన్స్లో గట్టిగా ప్రచారం చేసి తప్పకుండా భారీ విజయ కేతనం మా నాయకులను కలుపుకుంటూ ముందుకు వెళ్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.